చిత్ర పరిశ్రమలో మాటల మాంత్రికుడిగా తన పదునైన మరియు అందరినీ ఆకట్టుకునే మాటల శైలి మరియు దర్శకత్వ ప్రతిభతో దూసుకుపోతున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇక ఆయన సినిమా విడుదలవుతుందంటే చాలు, ఎంతో మంది ప్రేక్షకులు ఆ చిత్రాన్ని తప్పకుండా చూడాలని అనుకుంటారు. అంతలా ఆయన సినిమాలు ప్రజల్లో ముద్ర వేశాయి. ఇకపోతే త్రివిక్రమ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందినవారు. త్రివిక్రమ్ గారి అసలు పేరు ఆకెళ్ల నాగ శ్రీనివాస శర్మ. ఆయన తల్లిదండ్రులు ఆకెళ్ల ఉదయ్ భాస్కర్ రావు మరియు నరసమ్మ గారు. తన బాల్యం మరియు స్కూలింగ్ భీమవరంలోనే గడిపిన త్రివిక్రమ్ ఆపై తన డిగ్రీ బీఎస్సీ విద్యను అక్కడి డిఎన్ఆర్ కాలేజ్లో పూర్తి చేశారు. అనంతరం విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ తరపున న్యూక్లియర్ ఫిజిక్స్లో మాస్టర్స్ డిగ్రీ పొందడం జరిగింది. టాలీవుడ్ నటుడు మరియు కమీడియన్ సునీల్ ఆయనకు క్లాస్మేట్. ఇక చదువు అనంతరం హైదరాబాద్ చేరుకున్న త్రివిక్రమ్ తన స్నేహితుడు సునీల్తో కలిసి ఒకే రూమ్లో చాలా రోజులున్నారు. ఆపై కొన్నాళ్ళు పిల్లలకు సైన్స్ మరియు మ్యాథ్ సబ్జెక్ట్స్ విద్యను బోధించేవారు. అంతేకాక కొన్ని డైలీ సీరియళ్లకు కథ మరియు మాటలు అందించేవారు. ఆ తర్వాత కొన్నాళ్లకు సునీల్ తనకు తెలిసిన వారి ద్వారా ఆర్టిస్ట్ గౌతమ్ రాజు పిల్లలకు ట్యూషన్ చెప్పేందుకు త్రివిక్రమ్ను నియమించడం జరిగింది. ఆ తర్వాత త్రివిక్రమ్ అప్పట్లో మంచి పేరున్న తెలుగు పత్రికకు రోడ్ అనే చిన్నపాటి వ్యాసం రాణి మంచి పేరు గడించారు. 1999లో మొదట స్వయంవరం సినిమాకి కథా మాటలు అందించిన త్రివిక్రమ్ ఆ తర్వాత నువ్వే కావాలి, చిరునవ్వుతో సినిమాలకు కూడా కథా మాటలు రాయటం జరిగింది. ఆపై నువ్వు నాకు నచ్చావు, మన్మధుడు, మల్లీశ్వరి, జై చిరంజీవ సినిమాలకు కూడా పనిచేయడం జరిగింది. ఇక త్రివిక్రమ్ హీరో తరుణ్ మరియు శ్రేయా కాంబినేషన్లో 2002లో వచ్చిన నువ్వే నువ్వే సినిమాతో టాలీవుడ్కి దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆపై సూపర్ స్టార్ మహేష్తో అతడు సినిమా తీసిన త్రివిక్రమ్ అక్కడి నుండి టాలీవుడ్లో మంచి దర్శకుడిగా పేరుగణించారు. ఆ తర్వాత ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు, అలానే అల్లు అర్జున్తో జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, ఇక నితిన్తో ఆ ఎన్టీఆర్తో అరవింద సమేత వంటి సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించారు. అయితే కెరీర్ పరంగా త్రివిక్రమ్కు కొన్ని అపజయాలు కూడా ఎదురయ్యాయి. ఆయన పవన్ హీరోగా వచ్చిన తీన్ మార్ సినిమాకు కథ అందించిన ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఆపై ఆయన తీసిన కలేజా, అజ్ఞాతవాసి సినిమాలు పెద్ద ఫ్లాపులుగా నిలిచాయి. ఇక ప్రస్తుతం మరొక్కసారి అల్లు అర్జున్తో కలిసి తన తదుపరి సినిమాని తీస్తున్న త్రివిక్రమ్ తప్పకుండా మరొక విజయాన్ని సాధించాలనే పట్టుదలతో పనిచేస్తున్నారు. సో చూసారుగా ఫ్రెండ్స్, త్రివిక్రమ్ గారి లైఫ్ స్టోరీ. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.